ఎట్టకేలకు దేవరపల్లి నుండి జిలుగుమిల్లి వరకు ఉన్న జాతీయ రహదారికి మోక్షం కలుగుతోంది. తెలంగాణ ఆంధ్రాలను కలిపే ఈ రోడ్డు విషయంలో ప్రభుత్వాలు పట్టనట్టు కూర్చోవడంతో ప్రజలు నరక యాతన అనుభవించారు. మెట్ట ప్రాంతాన్ని గోదావరి తీరానికి కలిపే ఈ రహదారి లక్షలాది మందికి ఆధారం కావడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాల్పురం నియోజకవర్గానికే కాదు ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా చాలా శుభ పరిణామం. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాలని అంటే ఈ యొక్క రహదారి 516D ఎన్నో సంవత్సరాల నుంచి కూడా గడిచిన దశాబ్ద కాలం నుంచి కూడా ప్రజలందరూ కూడా అష్ట కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క రోడ్డు సాధారణంగా మనం చూసినట్టయితే దీని యొక్క గుంటలు కూడా సుమారుగా వర్షాకాలంలో కనీస పక్షాన ఈ గుంటల కిందన ఏముంది అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఉండే రోడ్డు ఇది. గతంలో కూడా కేంద్ర మంత్రి వర్యులు నితిన్ గడ్కరీ గారి దగ్గరికి కూడా ఈ యొక్క ఫోటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. పలు సందర్భాల్లో ఆయన్ని అభ్యర్థించడం కూడా జరిగింది. బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత అధ్వానమైన రోడ్డు మీద ఎప్పుడు కూడా చూసుండరు అని వీడియోస్ కూడా చూపించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రోడ్డు నిమిత్తం సుమారుగా 160 కోట్ల రూపాయలు శాంక్షన్కి మనకి ఎస్టిమేషన్ కూడా పంపిస్తున్నాము. దాని తర్వాత ఏంటంటే సుమారుగా దీన్ని 2 ఫేజెస్ కిందన విడగొట్టడం కూడా జరిగింది. 100 క్రోర్స్ అండ్ అబోవ్ మనకి ఏ వర్క్ ఉన్నా కూడా అది బోర్డుకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దాని తర్వాత స్టడీకి కూడా వెళ్తుంది. సో ఇది కాలయాపన జరుగుతుంది అన్న ఉద్దేశంతో దీన్ని 2 భాగాల కింద చేసి 95 కోట్ల 45 లక్షల రూపాయలకి ఫస్ట్ ఫేజ్లో ఈ యొక్క శాంక్షన్ కూడా రావడం జరిగింది. సెకండ్ ఫేజ్లో మిగతా అమౌంట్ కూడా దగ్గరుండి నేను కేంద్ర మంత్రివర్యులతో నేను వారిని ఆల్రెడీ ఇక్కడి నుంచి కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఎస్టిమేషన్స్ ఇవన్నీ కూడా వెళ్ళడం జరిగింది. అది కూడా మనకి శాంక్షన్ కూడా త్వరలో రాబోతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ మనకి గోపాలపురం ఎమ్మెల్యే గారు తలారు వెంకట్రావు గారు కూడా పలు సందర్భాల్లో ప్రజలందరూ కూడా అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ యొక్క రోడ్డు అతి త్వరలో ప్రారంభించాలని పలు సందర్భాల్లో కూడా కోరడం జరిగింది. మరి ముఖ్యంగా రాజమండ్రి తెలంగాణ ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లో మరి ముఖ్యంగా రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అని అంటే సుమారుగా 332 కిలోమీటర్లు ఈ రోడ్డు పైన వెళ్తే మనకు అవుతుంది. అదే మనం విజయవాడ నుంచి వెళ్తే 462 కిలోమీటర్లు అవుతుంది కాబట్టి సుమారుగా 30 కిలోమీటర్లు రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రజలు వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఎవరికీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా రాబోయే రోజులు ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ